రాంబాబు. పది రోజుల క్రితం చిత్తూరు జిల్లా పొంగనూరులో కొంతమంది పాల రైతులు మాకు ఇవ్వాల్సిన పాల ధరలు చెల్లించమని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అడిగే సందర్భంలో వారి పైన దాడి చేసి గాయపడటం జరిగింది. ఎంపీ గారి పైన మరి కొంతమంది ఆయన అనుచరుల పైన అత్యాయత్నం కేసులు కట్టడం జరిగింది. వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను అధ్యక్ష. అంతేకాకుండా దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడ ధర్నా చేసే సందర్భంలో ఇక్కడ ఉండే నా భార్య శాంతికి భద్రత లేదని చెప్పి ఆయన భర్త మదన్మోహన్ గారు పక్కనే ధర్నా చేయడం జరిగింది అధ్యక్ష. దానిపైన ప్రభుత్వం ఏమన్నా ఆమె భద్రతకు ఏమన్నా చర్యలు తీసుకుంటా ఉందా, లేకపోతే ఆ ఇష్యూలో ఏమన్నా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, మంత్రి గారు సమాధానం చెప్పాలని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. మంత్రి గారు బాబు దాటవేశారు అధ్యక్ష. మా సభ్యుడు ట్రెండింగ్ న్యూస్ అయినటువంటి ఎన్ఆర్ఐ మదన్ మోహన్ ప్రింట్ అండ్ లేదు చాలా జరుగుతాయా అన్ని ఇక్కడ సభలో కాదు, సభకు సంబంధించినటువంటి నాయుడు గారు నన్న దానికి ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఒక విషయం ఏనండి, నాన్న అది దానికి సంబంధం లేదండి, సభకు సంబంధం లేని విషయం అది. ఎందుకంటే సాక్షాత్ ఎంపీ ఈ సభకు సంబంధం లేని విషయం బయట కంప్లైంట్ ఇచ్చుకోమనండి, పోలీసు ఎంక్వైరీ చేస్తారు తప్ప ఆ ఇష్యూకి ఏమి సభకు సంబంధం లేదు. పొంగనూరు సార్, పొంగనూరు విషయంలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారు అన్నట్టు ఒకటి క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇద్దరు ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు, ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష. ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయసాయిరెడ్డికి మనశ్శాంతి లేదు, శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష. మొన్నటి వరకు అది వేరే విషయం, బట్ అధ్యక్ష ఈ సభకు సంబంధమైన వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కదా సార్? ఆ క్వశ్చన్ వచ్చింది సార్, సంబంధం లేని విషయం ఈ సభకు సంబంధం. దగ్గరికి వచ్చాడు సార్, అది రికార్డు తీయండి, అది